వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ వినిపించారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీవో గెజిట్ ను నిలిపివేయాలని చంద్రబాబు ఆదేశించడం ఇప్పుడు ఉద్యోగుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. ఏపీ సచివాలయంలో నిర్వహించిన ఆర్థిక శాఖ సమీక్షలో చంద్రబాబు ఈ అంశంపై మాట్లాడారు. జీపీఎస్ గెజిట్ జారీ కావడంపై అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ప్రతిపాదన ఉందని, ఇప్పటి ప్రభుత్వంలో ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చిందని, అందుకు ఎవరు కారకులనే విషయంపై విచారణ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. వెంటనే జీవో గెజిట్ ను నిలిపివేయాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం ఉండగా వారి హయాంలో తీసుకువచ్చిన జీపీఎస్ పై కూటమి ప్రభుత్వంలోని పెద్దలకు తెలియకుండానే ఆర్థిక శాఖ సీక్రెట్ గా జీవో, ఆ తర్వాత గెజిట్ విడుదల చేసింది. ఈ జీపీఎస్ దస్త్రానికి ఆమోదం తెలిపిన తర్వాత ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రావత్ సెలవుపై వెళ్లారు. అలా ఆర్థిక శాఖ జూన్12న రహస్యంగా జీవో 50 కోడ్ జారీ చేసింది. ఆ తర్వాత జూలై 12న గెజిట్ విడుదల చేసింది. సెలవులో ఉన్న రావత్ పేరుతోనే గెజిట్ విడుదలైంది. చంద్రబాబు ఆదేశాలతో ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. జగన్ 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలలోనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ 5 ఏళ్లు గడిచాక జీపీఎస్ అని ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టగా ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీన్ని లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. అయినా జీపీఎస్ చట్టాన్ని జగన్ ముందుకు తెచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనలకు కారణమైన ఆ ఉన్నతాధికారులపై విచారణకు ఆదేశించడం పట్ల సీఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం ఆదేశాలతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారని ఏపీ సచివాలయ సిపిఎస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాపా ప్రసాద్ కూడా తెలిపారు. పీఆర్సీ, డిఏ, సిపిఎస్ బకాయిలపైన శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా ఉద్యోగులు నష్టపోయిన పరిస్థితులను తెలియచేస్తే బాగుంటుందని పేర్కొన్నారు. సిపిఎస్ స్థానంలో మెరుగైన విధానం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రభుత్వ పెద్దలు భరోసా ఇచ్చారని ఏపీ సిపిఎస్ఈఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూడా ఓ ప్రకటన విడుదల చేశారు. జీపీఎస్ గెజిట్ ను నిలిపివేయాలని సీఎం ఆదేశించిన వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఉద్యోగులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ పోస్టులు చేశారు.